ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా కోటగడ్డ వీధిలో గల కోటబడినందు పాఠశాల విద్యాశాఖ రాజన్న బడిబాట పేరుతో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు 4 రోజుల పాటు పాఠశాలల్లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను పాఠశాలల్లో నమోదు చేసుకున్నందుకు శ్రీకారం చుట్టింది. 12వ తేదీ స్వాగత సంభ్రమంలో భాగంగా పాఠశాలల ప్రాంగంలో పండగ వాతావరణం కల్పించి పాఠశాలల్లో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. విద్యార్థులతో బొమ్మలు గీయించడం, రంగు కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులను తయారు చేసి ప్రదర్శించడం జరుగుతుంది. 13వ తేదీ నందనాభినయం పేరుతో పాఠశాలల ఆవరణలో విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటిని దత్తత ఇవ్వడం, అభినయ గేయాలు, కథలు, పాటలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించనున్నారు. 14వ తేదీ అక్షరం పేరుతో ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు దాతల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాస నిర్వహణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. చివరి రోజైన 15వ తేదీన వందనం అభివందనం పేరుతో ప్రముఖులతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు చేయించడం, బాలికల విద్యాభివృద్ధి సూచనలు సలహాలు ఇవ్వడం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, ప్రతిభ ఉన్న విద్యార్థులకు సత్కారాలు చేసి సహపంక్తి భోజనాలు నిర్వహిస్తారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ ఆవులరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుబ్బారాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా స్కూల్ గారు MBBS కోటగడ్డ వేదికలు. నా పేరు సిహెచ్ ఆవులరాజు, ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలందు 1 నుంచి 5వ తరగతి వరకు మనం బోధించడం జరుగుతుంది. అందులో 1, 2 తరగతులు ఇంగ్లీష్ మీడియం మనకి పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన్నారు. అక్కడ 1, 2 మనం ఇంగ్లీష్ మీడియంలోనే బోధించడం జరుగుతుంది. మా పాఠశాల యొక్క ప్రత్యేకత అది. 3, 4, 5 తెలుగు మీడియంలో బోధించడం జరుగుతుంది. మరియు ఈరోజు కార్యక్రమం మనకి రాజన్న బడిబాట కార్యక్రమం అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ 4 రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు మా పాఠశాల యందు మేము పిల్లల్ని పల్లెలోకి ఆహ్వానించడం మరియు వచ్చినటువంటి పిల్లల్ని ఆప్యాయంగా పలకరించడం, వారు ఈ యొక్క వెకేషన్లో చేసినటువంటి విషయాల గురించి అందరితో మాట్లాడించడం, వారి వారి అభిప్రాయాన్ని వెలుబుచ్చడం అనేటువంటిది చేయించడం జరిగింది. దాంతోపాటు పిల్లలకి బొమ్మ లేపించడం, ఆ యొక్క కటింగ్స్ కూడా చేయించడం అనేటువంటిది ఈరోజు కార్యక్రమంలో చేయడం అనేటువంటిది జరిగింది. మా పాఠశాల నందు పిల్లలకి షూస్ మరియు ఏకరూప దుస్తులు, దాంతోపాటు నోట్బుక్స్, పలకలు, పెన్నులు, అన్నీ కూడా టై, బెల్ట్ అన్నీ కూడా దాతల యొక్క సహకారంతో మేము ఇక్కడ పిల్లలందరికీ కూడా ఆ యొక్క ఏర్పాటు అనేటువంటిది చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఈ విధంగా మేము చేయడం అనేటువంటిది జరుగుతుంది. సుబ్బారాయుడు, మాది SGT నేను MBBS స్కూల్ కోట గిద్దలూరులో పనిచేస్తున్నాను. ఈరోజు 12/6/2019 స్కూల్ ఓపెన్ అయింది. ఈ విద్యా సంవత్సరానికి మా స్కూల్ చాలామంది పిల్లలు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజన్న బడిబాట కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఫస్ట్ రోజు 12/6/2019 ఈ తారీఖున మాకు వచ్చేసి ప్రైవేట్లో చేర్పించిన గవర్నమెంట్ బాగా చేస్తుందని చేర్పించినాను.